Subscribe to our channel and press the bell icon for the latest updates. ఎక్కడ చూసినా అజ్ఞాతవాసి ఫీవర్ కమ్ముకుని ఉంది. ఏ నలుగురు కలిసినా ఈ సినిమా ఎప్పుడు చూస్తున్నామనే టాక్తోనే మొదలవుతుంది. ఒక కమర్షియల్ సినిమాకు ఇంత హైప్ రావటం ఈ మధ్య కాలంలో జరగలేదు. దీనికి కారణం పవర్ స్టార్ బ్రాండ్ అని అందరూ ఒప్పుకున్నప్పటికీ మాటల మాంత్రి కూడా త్రివిక్రమ్ టచ్ హైప్ రెట్టింపు కావడానికి తోడ్పడింది. ఇక అందరి చూపు ఫస్ట్ డే కలెక్షన్స్ పైనే ఉంది. 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి దక్కిన వెసులుబాటు, వారం రోజుల పాటు అదనపు షోలు చేసుకోవడానికి దొరికిన అనుమతి తదితర కారణాల వల్ల భారీ వసూలు రాబట్టేందుకు మార్గం సుగమం చేశాయి. ఒక మొదటి రోజే 40 కోట్లకు పైగా షేర్ సాధిస్తుంది అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ట్రేడ్ కూడా అదే అంచనాలతో ఉంది. ఓవర్సీస్లో పవన్కున్న క్రేజ్ దృష్ట్యా మొదటి రోజు లేదా మహా అంటే 2వ రోజు 2.5 మిలియన్ మార్క్ దాటడం పక్కా అని చెబుతున్నారు. కర్ణాటకలో సైతం 10 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్న అజ్ఞాతవాసి ఫిక్స్డ్ హైర్ రూపంలో ఇప్పటికీ 3.5 కోట్లు వెనక్కు ఇచ్చేసింది. అడ్వాన్స్ బుకింగ్ జరుగుతున్న తీరు చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టాక్ ఎలా ఉన్నా ఫస్ట్ వీక్ మొత్తం పవన్ స్పీడ్కు బ్రేకులు పడవు. మరి బాగాలేదు అంటే తప్ప యావరేజ్గా ఉన్నా పట్టం కట్టడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే ఇక ఆపడం ఎవరి తరం కాదు. అదే కనుక జరిగితే ఫైనల్గా 150 కోట్ల మార్క్ అందుకోవడం కష్టమేమీ కాదు. మరికొద్ది గంటల్లో తేలబోయే అజ్ఞాతవాసి సత్తా కలెక్షన్స్ రూపంలో ఎంత ఉండవచ్చు అనేది రేపు ఈ టైం కల్లా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.